ఏ పార్టీ వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చిందో, రాష్ట్రం ఏ పార్టీ వల్ల ఈ రాష్ట్రం విడిపోయిందో, ఏ పార్టీ వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సఫర్ అవుతున్నారో, ఆ కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదు అని నేను చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహం, మామూలుగా ఎవరైనా ఒక ద్రోహం చేస్తే దేశద్రోహం కేసు పెడతారు, కానీ ఇది ఒక రాజకీయ పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ ద్రోహాన్ని సెడిషన్ యాక్ట్ కింద కేసు పెట్టలేరేమో, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టారు. అటువంటి ద్రోహులతో మేము పొత్తు పెట్టుకునేటటువంటి అవకాశమే లేదు అన్నటువంటిది స్పష్టంగా చెప్తున్నాను. ఎవరైతే మా పార్టీ టికెట్ మీద ఎన్నికై రాజ్యాంగానికి వ్యతిరేకంగా పార్టీ మారారో, వాళ్ళ చేత రిజైన్ చేయించమనండి, రిజైన్ చేసి మళ్ళీ గెలవమనండి. ఎందుకు భయపడుతున్నాడు ఆయన? ఎవరు భయపడేది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడలేదు, చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు ఎన్నికలు ఫేస్ చేసేదానికి. కార్పొరేషన్ ఎలక్షన్స్ పెట్టమనండి, 6 కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగాలి, మున్సిపాలిటీస్ ఇంకొక 7-8 ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిపేదానికి ఎందుకు భయం ప్రభుత్వానికి? ఎవరు భయపడుతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడలేదు, మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం.